జిల్లా గోకువరం పంచాయతీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో పంచాయతీ కార్యదర్శి టంకాల శ్రీనివాస్, బిల్ కలెక్టర్ అబ్రహం ఇంటి పనులపై వాలంటీర్లకు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. ప్రతి ఒక్కరితో ఇంటి పనులు, బకాయిలు, నీటి కుళాయి బకాయిలను డిసెంబర్లోపు కట్టించాలని వాలంటీర్లకు తెలియజేశారు. అంతేకాకుండా ఇంటి పనులు సకాలంలో కట్టుకుంటే తమకే మంచిదని సెక్రటరీ శ్రీనివాస్ ఇంటి పనులు లబ్ధిదారులను కోరారు. డిసెంబర్ 31st అనేది డెడ్లైన్ పెట్టుకోవాలి కదా. మనం గవర్నమెంట్ పెట్టింది ఇంతకుముందు కూడా ఉంది, ఇది ఈ గవర్నమెంట్లోనే కాదు ఏ గవర్నమెంట్ అన్నా ఉంది. కాకపోతే ప్రతి ఒక్కడు ఇయర్కి వన్స్ ఒకసారే కడతాడు పన్ను, రెండోసారి ఏం కట్టరు. అర్థమైందా? గోపురం గోకూరం గ్రామంలో గ్రామ ప్రజలందరికీ తెలియజేసేది ఏమిటంటే, గ్రామ పంచాయతీకి సంబంధించిన 22-23 సంవత్సరం పనులు రేపు 24-23 మార్చితో అంతమయ్యే సంవత్సరానికి డిమాండ్ అందరి వాలంటీర్లతో కూడా ప్రజలందరికీ కూడా సరఫరా చేయడం జరుగుతుంది. ఇవి మార్చి 31 వరకు అంతమయ్యే సంవత్సరానికి పన్ను మనం డిసెంబర్ లోపల కట్టాలని చెప్పేసి పై అధికారుల నుంచి మనకి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నందున, అలాగే ఈ పనులు మనం ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ లోపలనే కడుతున్నాం, అలాగా ఇన్స్ట్రక్షన్స్ కూడా పై అధికారుల నుంచి వచ్చినందున మీరందరూ కూడా ఈ విషయంలో కొద్దిగా మాతో సహకరించి మాకు ఇంటి పనులు అందరూ కూడా సకాలంలో ఈ తెచ్చిన వాలంటీర్లకి చేతికిచ్చినా, మళ్ళీ లేకపోతే గ్రామ పంచాయతీకి వచ్చినా సరే కట్టవలసిందిగా కోరుతున్నాం. కట్టిన ప్రతి ఒక్కరు కూడా రసీదు పొందాలని చెప్పేసి మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాం. లేకపోతే గ్రామంలో పందులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి, వీటిని నిమిత్తం రైతులందరూ కూడా వారి వారి పొలాలు పాడైపోతున్నాయని చెప్పేసి గ్రామ పంచాయతీకి చాలాసార్లు తెలియపరిచారు. ఇప్పుడు కూడా 2 రోజుల క్రితం మన రైతులు అందరూ కూడా వచ్చి కాగితాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ విషయం మీద ఆ పందుల పెంపకందారులకి అందరికీ కూడా నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు ఇలాగే చేస్తున్నారు. ఇది ఈ కొంత సమయం పెట్టాం, ఆ సమయం దాటిన తదుపరి ఏమైనా గ్రామంలో పంచాయతీలో పందులు కనుక విచ్చలవిడిగా తిరిగే పందులు ఉంటే కనుక వీటిని తరలించడానికి పోలీసు వారి సహకారంతో పంచాయతీల చట్టం ప్రకారం పంచాయతీ తప్పనిసరిగా తగు చర్యలు కొంటూ తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ఎవరికి ఎటువంటి ఉపేక్ష లేదు. అలాగే గ్రామంలో ఇది సీజనల్ వ్యాధులు ఎక్కువగా వచ్చే టైం ఇది. ఈ ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడైనా సరే ప్రతి కాచి వడకాచి నీళ్ళని తాగాలని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పుడు ఈ సమయంలోనే డయేరియా కానీ డెంగ్యూ కానీ లేదంటే మలేరియా టైఫాయిడ్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఈ సమయంలోనే ఉన్నందున గ్రామస్తులందరూ కూడా ఇది గుర్తెరిగి మరి ముఖ్యంగా మంచినీళ్ళు మట్టుకు ఇలా కాచి వడకాసి నీళ్ళు తాగితే చాలా వరకు సేఫ్గా ఉంటారు. ఇది అందరూ కూడా పాటిస్తారని, ఈ ఏమైనా సరే రోగాలు కనుక వస్తే కనుక వెంటనే పిహెచ్సి కానీ లేకపోతే స్థానిక పంచాయతీలో ఉన్న వేన్నమ్మకు కానీ తెలియపరిచినట్లయితే మీకు వైద్యం పొంది మీ ఆరోగ్యాలకి మేము భరోసాగా నిలబడగలుగుతాం. కాబట్టి వెంటనే ఇవన్నీ కూడా గ్రామస్తులు పంచాయతీతో సహకరించి మాకు ఇంటి పనులు కానీ లేకపోతే కుళాయి పనులు కానీ పంచాయతీకి వెంటనే చెల్లించి పంచాయతీ ఆర్థిక సమోన్నతికి మీరు కూడా తోడ్పడవలసిందిగా కోరి ప్రార్థించడం జరుగుతుంది. ఏమండి?